ఓకే ఒక కొత్త సండే స్కూల్ సెషన్ లోకి వెళ్ళిపోదామా. ఈరోజు ఈరోజు మీకోసం సాంగ్స్ ఉన్నాయి, ఇంకా మీకోసం యాక్టివిటీస్ ఉన్నాయి, మీకోసం లెసన్స్ ఉన్నాయి, ఇంకా పపెట్ షో, మీకోసం పపెట్ షో కూడా ఉంది. సో లెట్స్ స్టార్ట్. సో మనం ఒక చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందామా? ఓకే, అందరు కళ్ళు మూసుకోండి, చేతులు ఇలా ఫోల్డ్ చేయండి. ఓకే, పరిశుద్ధుడా, ఏసయ్యా, మమ్మల్ని అందరిని కాపాడిన దేవా, మీకే వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. పోయిన వారం అంతా మమ్మల్ని కాపాడి సంరక్షించారు, వందనాలు అయ్యా. మాకు మరి సండే స్కూల్ తండ్రి సెషన్ ఇచ్చినందుకు మీకే వందనాలు ఏసయ్యా. మరి సెషన్ మీకు మహిమకరంగా జరిగేలా కృప చూపించండి, మీ వాక్యం నేర్చుకునేలాగిన బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. ఈ సెషన్ మా అందరికీ బ్లెస్సింగ్గా ఉండేలా కృప చూపించి మీ నడిపింపులు దయచేయమని ఈ చిన్న ప్రార్థన ఏసే నామంలో నమ్మి బతిమాడి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఓకే, సో లెట్స్ బిగిన్. మరి మనకి ఈరోజు ఒక కొత్త సాంగ్ ఉంది, అది నేర్చుకుందామా? లెట్స్ గో. Gentleness, self-control. This is the fruit that I bear in you.
This is the fruit that I bear in you. This is the fruit that I bear in you. This is the fruit that I bear in you. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు కదా? సండే స్కూల్ ప్రోగ్రామ్స్ ఫాలో అవుతున్నారు కదా? సరే, ఈరోజు నేను మీకు 3D లెసన్ నేర్పిస్తున్నాను. 3D అంటే ఏం లేదు పిల్లలు, త్రీ డీస్ ఉంటాయన్నమాట. ఓకే, నేను కొన్ని నేమ్స్ చెప్తాను, అవి ఎవరి నేమ్స్, వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు చెప్పాలి. రెడీనా? పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, యాకోబు, తద్దయి, సీమోను, ఇస్కరియోతు, యూద. మీకు తెలిసిపోయింది కదా? అవును, డిసైపుల్స్. ఎంతమంది వీళ్ళు? 12 మెంబర్స్. వీళ్ళు ఏసైకి 12 మంది శిష్యులుగా మనకు తెలుసు కదా, వీళ్ళు డిసైపుల్స్ అనమాట. ఫస్ట్ డి వచ్చేసి డిసైపుల్స్. డిసైపుల్స్కి 4 క్వాలిటీస్ ఉన్నాయి నాన్న. వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి జీసస్ ఈజ్ అవర్ సేవియర్, అయితే ఏసయ్య వాళ్ళ రక్షకుడు అని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సెకండ్, జీసస్ ఈజ్ అవర్ టీచర్ అని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఏసయ్య దగ్గర ఎప్పుడు వాళ్ళు స్టూడెంట్స్గా నేర్చుకుంటూ ఉన్నారు. థర్డ్ వచ్చేసి జీసస్ ఈజ్ అవర్ లార్డ్, ఆయన్ని సర్వమని, సర్వాధికారి అని, ఆయనే ప్రభువుగా చేసుకుని వాళ్ళు ఆయనకి దాసులుగా ఉన్నారు. కానీ ఏసయ్య మిమ్మల్ని దాసులుగా కాదు, మిమ్మల్ని నేను నా స్నేహితులుగా చేసుకుంటాను అన్నాడు కదా. అయితే జీసస్ ఈజ్ అవర్ ఫ్రెండ్ కూడా, వాళ్ళకి ఫ్రెండ్, మనకు కూడా ఫ్రెండ్. అయితే వాళ్ళు కోలేబరర్గా, కోవర్కర్గా, ఆయన జత పనివారుగా ఉన్నారు పిల్లలు. ఈ 4 క్వాలిటీస్ ఆ 12 డిసైపుల్స్లో ఉన్నాయి, అందుకే వాళ్ళు డిసైపుల్స్. మరి నీకు నాకు కూడా ఈ 4 క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, మనం కూడా డిసైపుల్స్మే. అయితే ఫస్ట్ డి వచ్చేసి డిసైపుల్స్, ఓకేనా? ఇప్పుడు సెకండ్ డి వచ్చేసి మరి 12 మెంబర్స్ని మనం నేర్చుకోవడానికి టైం సరిపోదు కాబట్టి ఒక్కరి గురించి నేర్చుకుందాం. డి ఫర్ 12 మెంబర్స్లో ఎవరైనా ఉన్నారా, ఒకసారి ఆలోచించండి. ఓకే, థామస్కి మరొక పేరే డిడిమస్. ఈరోజు మనం థామస్ గురించి తెలుసుకుంటున్నాం పిల్లలు. థామస్ గలీలియా ప్రాంతానికి చెందినవాడు, ఆయన ఒక జాలరి. ఈ 12 మంది శిష్యులతో పాటు, ఏసయ్యతో పాటు మరి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళినవాడుగా ఉన్నాడు. ఏసయ్య చేసిన అద్భుతాలు చూశాడు, ఏసయ్య చేసిన గొప్ప కార్యాలు కూడా చూశాడు, ఏసయ్య ప్రసంగాలు విన్నాడు, వాక్యాన్ని నేర్చుకున్నాడు కూడా పిల్లలు. ఇలాంటి థామస్ గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. అయితే ఒకసారి ఏసయ్య, మరి నేను పరలోకానికి వెళ్తున్నాను, మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, నేను అక్కడికి వెళ్ళి మీకోసం నివాసాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని చెప్పాడు. అప్పుడు థామస్ ఏమన్నాడో తెలుసా? తనకి ప్రశ్నించే స్వభావం ఎక్కువ. ఏసయ్య, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆ దారి మాకు తెలియదే, మేము ఎలా వస్తాం అని అడిగారు. అప్పుడు ఏసయ్య అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరూ పరలోకానికి రాలేరు అని చెప్పాడనమాట. అప్పుడు మరి కేవలం ఆయన ప్రశ్నించే స్వభావం మాత్రమే కాదు థామస్కి, ఇంకొక స్వభావం కూడా ఉంది పిల్లలు, ధైర్యం. అదేంటంటే ఏసయ్య ఒకసారి శిష్యులతో అన్నాడు, మనం బేతనియాకి వెళ్దాం, రండి అని చెప్పాడు. బేతనియాలో ఎవరున్నారో మీకు తెలుసు కదా, లాజర్, మార్తా, మరియా ఉన్నారు కదా. లాజర్ చనిపోయి అప్పటికి 4 రోజులైంది. అయితే లాజర్ కుటుంబాన్ని చూడడానికి ఏసయ్య మరి అక్కడికి వెళ్ళడానికి రెడీగా ఉన్నప్పుడు, శిష్యులందరూ కూడా లాజర్ చనిపోయాడు కదా అని ఆలోచిస్తున్నప్పుడు, థామస్ మాత్రం ఏసయ్యతో పాటు ఎక్కడికైనా మనం వెళ్ళాలి, ఆయనతో చనిపోవడానికైనా మనం సిద్ధంగా ఉండాలని ధైర్యం చెప్పినవాడిగా ఉన్నాడు. ఇలా థామస్లో ప్రశ్నించే స్వభావం ఉంది, ధైర్యం గల స్వభావం ఉంది. అయితే ఇలా మరి ఏసయ్యతో పాటు ఉన్నాడు. ఏసయ్య సిలువ మరణం గురించి మీకు తెలుసు కదా, ఏసయ్య సిలువ వేసినప్పుడు ఎంతమంది శిష్యులు ఏసయ్యతో పాటు ఉన్నారు పిల్లలు? జాన్ ఒక్కడే కదా, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అయితే సిలువ మరణం తర్వాత, ఏసయ్య పునరుద్ధానం జరిగిన తర్వాత మరి ఆ సాయంత్రము, ఆదివారం సాయంత్రము వీళ్ళందరూ కూడా మేడగదిలో, యూదులందరికీ భయపడి మేడగదిలో కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో థామస్ అక్కడ లేడు. అయితే ఏసయ్య వాళ్ళ మధ్యలోకి వచ్చి, మీకు సమాధానం కలుగుతుంది, నా చేతుల్లో గాయాలున్నాయి, చూడండి నేను తిరిగి లేచాను అని చూపించాడు. అయితే అప్పుడు ఏసయ్యని వారు చూశారు పిల్లలు. అయితే నెక్స్ట్ డే థామస్ వచ్చిన తర్వాత, థామస్ చూడలేదు కదా, థామస్ని మిగతా శిష్యులందరూ అంటున్నారు, మేము ఏసయ్య చూశాము, ఏసయ్య గాయాలతో ఉన్న ఏసయ్య మరి వచ్చినప్పుడు మేము చూసాము, నువ్వు చూడలేదు కదా అంటే థామస్ ఏమన్నాడో తెలుసా, నేను అస్సలు నమ్మను,
మీరు చెప్తున్నారు కానీ ఏసే తిరిగి వచ్చాడంటే నేను అసలు నమ్మనే నమ్మను. ఎందుకంటే ఆయన చేతుల్లో మేకుడు గుర్తులు చూడాలి, ఆయన పక్కలో నేను చేయి పెట్టి చూడాలి, అప్పుడే నేను నమ్ముతాను అని చెప్పాడనమాట. అలా చెప్పిన తర్వాత ఒక 8 డేస్కి మళ్ళీ వాళ్ళందరూ మేడగదిలో కూడుకున్నారు. అప్పుడు ఏసయ్య మళ్ళీ వారి మధ్యలోకి వచ్చి మరి థామస్ని చూసి, తోమా ఇగో నన్ను చూడు, నా చేతుల్లో గుర్తులు చూడు, నా పక్కలో మరి నువ్వు చేయి పెట్టి తాకి చూడు, నువ్వు అవిశ్వాసిగా ఉండొద్దు, నువ్వు విశ్వాసిగా ఉండాలి అని చెప్పినప్పుడు చాలా పశ్చాత్తాపడ్డాడు థామస్, రిపెంట్ అయ్యాడు పిల్లలు. అప్పుడు ఏసయ్య దగ్గర మరి హత్తుకొని జీవించాడు. ఆయన అనుమానము తీరిపోయింది. 3rd డే వచ్చేసి ఏంటి తెలుసా, డౌటింగ్ థామస్ అనమాట. ఎందుకంటే నేను చూడండి నమ్మనే నమ్మను అన్నాడు కదా, అలాంటి స్వభావం థామస్కు ఉంది. అలాంటి స్వభావం మనలో కూడా ఉంటుంది కదా, చాలాసార్లు ప్రశ్నించే స్వభావం, ధైర్యం ఉంటుంది, అనుమానం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. కానీ మరి ఏసే వాక్యం వింటున్నా మనము ఎప్పుడు అలాగే ఉండొద్దు, మారుతూ ఉండాలి. మన పాత స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావంలోనికి మనం వస్తూ ఉండాలి పిల్లలు. ఇలా థామస్ మరి ఏసైని అంగీకరించిన తర్వాత మరి ఆయన ఏం చేశాడో తెలుసా మీకు, మన దేశానికి మరి 1849లో ఇక్కడికి వచ్చాడనమాట. ఫస్ట్ పంజాబ్కి వచ్చి అక్కడ స్వార్థను ప్రకటించాడు, మళ్ళీ చైనాకి వెళ్ళిపోయి మరి 1852లో కేరళకి వచ్చాడు, అక్కడి నుంచి చెన్నైకి వచ్చి అక్కడ కూడా స్వార్థను ప్రకటించి ఎంతో మందికి ఏసై గురించి మరి చెప్పాడు పిల్లలు. ఎందుకు ఏసై గురించి చెప్పాడో తెలుసా, ఏసై ఇచ్చిన గ్రేట్ కమిషన్ అది కదా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ఏసై చెప్పాడు. కాబట్టి థామస్ మన దేశానికి వచ్చాడు. థామస్ మన దేశంకి వచ్చి సువార్తను చెప్తున్నప్పుడు అప్పుడున్న రాజులకి, అప్పుడున్న పండితులకి నచ్చలేదు. కాబట్టి ఆయన చెన్నైలోని మరి ఒక చిన్న పర్వతం ఒకటి ఉంటుంది, లిటిల్ మౌంట్ అంటారు, అక్కడ ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు ఒక గుహలో. అలా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కొంతమంది బళ్ళారతో అతన్ని పొడిచి చంపేశారు. అయితే కొన ఊపిరితో ఉన్న థామస్ ఆ లిటిల్ మౌంట్ నుంచి ఇంకొక పర్వతానికి వెళ్ళాడనమాట. మా మోకాళ్ళతో ప్రాకుతూ మరి ప్రార్థిస్తూ మా దేశం గురించి అక్కడి వరకు వెళ్ళి ఆ మౌంట్ దగ్గర అతను ప్రాణాలు విడిచాడు. అక్కడ ఒక సిలువని మరి ఉంచారు, ఆ సిలువకు హత్తుకొని ప్రాణాలు విడిచిపెట్టాడనమాట. అందుకే ఈ రోజుకి అది థామస్ మౌంట్ అని పిలువబడుతుంది పిల్లలు. అలా మరి థామస్ ఇక్కడ మన దేశంలోనే సమాధి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనుమానస్తుడే కానీ నిజాన్ని తెలుసుకొని మనకి ఏసై గురించి ప్రకటించిన మొట్టమొదటి మరి మిషనరీ ఎవరంటే థామసే పిల్లలు. అలా సువార్తను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా డిసైపుల్స్ ఎవరు, వాళ్ళ క్వాలిటీస్ ఏంటి, మరి డిడ్యుమస్ గురించి మనం నేర్చుకున్నాం, అలాగే డౌటింగ్ థామస్ ఎప్పుడు డౌటింగ్లోనే లేడు, మారిపోయాడు, ఇలా ఉన్న వాళ్ళే డిసైపుల్స్ అని నేర్చుకున్నాం కదా పిల్లలు. మరి ఏసైని యాక్సెప్ట్ చేసిన మనం కూడా డిసైపుల్స్మే కదా. మరి డిసైపుల్స్ అయితే స్వార్థను ప్రకటిస్తారు, మన పొరుగు వారికి, ఇతరులకి, అందరికీ కూడా ఏసై గురించి మరి చెప్తూ ఉంటారు నాన్న. మీరు కూడా చెప్తారు కదా, తప్పకుండా ఏసై గురించి మనం అందరికీ చెప్పాలి. మరి అందరికీ కూడా ఏసై ప్రేమని మనం చూపించాలి. అర్థమైంది కదా, మెమరీ వర్స్ నేర్చుకుందాం. Mark 16:15 పిల్లలు ఇందులో 15 ఉంటాయి కదా, 16. Mark 16:15 ఓకే. Mark 16:15 Go into the world and preach the gospel. ఓకే, తెలుగులో కూడా నేర్చుకుందాం. Mark 16:15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. Mark 16:15 ఓకే. అవర్ యాక్టివిటీ టైం నాన్న, మీకు చాలా ఇష్టమైన టైం కదా ఇది, యాక్టివిటీస్ చాలా ఇష్టం మీకు. అంతేకాకుండా మీ యాక్టివిటీస్ కూడా చాలా బాగా చేసి చూపిస్తున్నారు, అండ్ ఆల్సో అసైన్మెంట్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. మెమరీ వర్సెస్ అబ్బో చాలా చక్కగా మెమరైజ్ చేసి మరి మీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు కదా, చాలా మరి బాగున్నాయి నాన్న. వన్స్ అగైన్ మరి వాట్ ఈస్ దట్ వి అప్రిషియేట్ యూ, అండ్ ఆల్సో సైలెంట్ క్లాప్స్ ఓకేనా.
మనము ఇప్పటి వరకు టూ హ్యాండ్స్ నేర్చుకున్నాం మరి మీకు గుర్తుంటే. ఏంటి అని అంటే గాస్పల్ హ్యాండ్ ఒకటి, అండ్ ద నెక్స్ట్ వన్ సాల్వేషన్ హ్యాండ్. అయితే ఈ రోజున మనము డిసైపుల్షిప్ హ్యాండ్ నేర్చుకుందాము. ఓకేనా? డిసైపుల్షిప్ హ్యాండ్ ఇప్పుడే కదా మరి డిసైపుల్స్ గురించి మరి ఆంటీ చెప్పారు. అండ్ ఆల్సో డి ఫర్ డిడిమస్, దట్ ఈస్ థామస్. మరి ఆయన ఇండియాకు వచ్చి అనేక మంది శిష్యుల్ని వారు తయారు చేశారు. అలాగే మరి డిసైపుల్షిప్లో ఉన్న కొన్ని క్వాలిటీస్ చెప్పారు కదా, అది ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఈ రోజున ఒక ఫైవ్ క్వాలిటీస్ మనము నేర్చుకుందాం నానా. మరి ఈసేకి మరి ప్రియమైన శిష్యులుగా మనము ఉండాలి అని అంటే మొట్టమొదటిగా మనము ఏం చేయాలి అని అంటే నానా, మరి చూడండి ఇది హోలీ బైబిల్ కదా. ఓకే, వాక్యమందు నిలిచి ఉండాలి, వాక్యమందు నిలిచి ఉండాలి. సో మరి మనము వాక్య ప్రకారంగా జీవిస్తేనే ఏసయ్యకి శిష్యులుగా ఉంటాము. వాక్యం చదవడము అందరం చదువుతాం కానీ జీవించాం కదా చాలాసార్లు, కానీ వాక్యం చదివి దాని ప్రకారంగా ఒబే అయ్యి దాని ప్రకారంగా మనము జీవిస్తే అప్పుడు మనము డిసైపుల్స్గా పిలువబడతాం నాన్న. అండ్ సెకండ్ థింగ్ డిసైపుల్షిప్లో ఏం కావాలి అని అంటే క్రాస్ బేరింగ్, క్రాస్ బేరింగ్. అయితే మన సిలువని ప్రతిదినము ఎత్తుకొని మనము యేసుప్రభుని వెంబడించాలి. సో ఇక్కడ మరి జాన్ 8:31లో చూస్తేనేమో మరి ప్రతిరోజు వాక్యం చదివి దాని ప్రకారంగా జీవించాలి. లూక్ 14:27లో వీ హ్యావ్ టు క్యారీ అవర్ క్రాస్ అన్నమాట చూస్తూ ఉన్నాం. క్రాస్ అంటే దట్ ఈస్ సఫరింగ్ అండ్ ఆల్సో సాక్రిఫైస్. మరి వాక్యం చదువుతున్న మనము దాన్ని 100% మరి ఒబే అవ్వాలి అని అంటే చాలాసార్లు కొన్ని వాటికి సఫర్ అవ్వాలి అండ్ ఆల్సో సాక్రిఫైసెస్ కూడా కావాలి నాన్న. సో వీ హ్యావ్ టు క్యారీ అవర్ క్రాస్ అండ్ ఫాలో జీసస్ డైలీ. మరి డిసైపుల్షిప్లో ద థర్డ్ థింగ్ ఏం నేర్చుకుంటాము అని అంటే జాన్స్ గాస్పుల్ 15:8లో మీరు బహుగా ఫలిస్తేనే మీరు నాకు శిష్యులు, మీరు బహుగా ఫలిస్తేనే మీరు నాకు శిష్యులు అనేసి అంటా ఉన్నాడు. సో మనకు తెలుసు కదా ఆత్మఫలం ఏంటి, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. మరి మనము ఎప్పుడు నేర్చుకుంటున్నాం మీ అందరికీ వచ్చి కదా ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఏం చూస్తూ ఉన్నాం, లవ్, జాయ్, పీస్, లాంగ్ సఫరింగ్, జెంటిల్నెస్, గుడ్నెస్, ఫెయిత్, మీక్నెస్ అండ్ టెంపరెన్స్. సో ఇవి మనం కలిగి ఉంటేనే కానీ మనము డిసైపుల్స్గా పిలవబడం నానా. ద నెక్స్ట్ ఫోర్త్ థింగ్ ఏంటి అని అంటే చూడండి, లవ్ జీసస్ ఓన్లీ, లవ్ జీసస్ ఓన్లీ. ఇక్కడ లూక్ 14:26లో కనుక చూస్తే మనము ఏసఐ కంటే ఎక్కువగా ఫాదర్, మదర్, వైఫ్, చిల్డ్రన్, బ్రదర్స్, సిస్టర్స్, అదర్స్ అండ్ ఆల్సో అవర్ ఓన్ లైఫ్. మనం ఒకవేళ ఏసఐ కంటే ఎక్కువగా వీరెవరిని ప్రేమించినా కూడా మనం డిసైపుల్స్గా ఉండలేం పిల్లలు. అబ్బా ఈ మాట వింటుంటే అదేంటి జీసస్ అలా ఎందుకు చెప్పాడు అనుకుంటున్నాం కదా. ఎందుకంటే పిల్లలు మనం కనుక ఫస్ట్ అందరికంటే ఎక్కువగా జీసస్ని కనుక ఇష్టపడి లవ్ చేస్తే, ఇష్టపడితే, ప్రేమిస్తే జీసస్ ఎలా జీవించాడో అలా జీవించగలుగుతాం. మమ్మీ డాడీ ఒకవేళ ఏమన్నా మనకి చెప్పారనుకోండి మనము ఒబే అవుతాము. ఒకవేళ మనకంటే చిన్న వాళ్ళు బ్రదర్స్ సిస్టర్స్ మనల్ని ఏమైనా అన్నారనుకోండి మనము వాళ్ళని క్షమించగలుగుతాం. అదర్స్ అందరు మనలో ఒకవేళ ఏమైనా దూషించినా నవ్వినా మనము అయ్యో ఫోన్లే అని చెప్పి ఏసీ అలాగే వచ్చుకోగలుగుతాం. కాబట్టి ఏసీ అంటున్నాడు, ఇఫ్ ఎనీ మ్యాన్ కమ్స్ టు మీ అండ్ హేట్ నాట్ హిస్ ఫాదర్, మదర్, వైఫ్, చిల్డ్రన్, బ్రదర్స్, సిస్టర్స్ అండ్ హిస్ ఓన్ లైఫ్ కెనాట్ బి మై డిసైపుల్స్. సో అందరికంటే ఎక్కువగా మనం ఏసీ అనే ప్రేమించాలి నాన్న. And the last thing is Matthew 28:19. Go into the world and make disciples. So go therefore and make disciples of all the nations. Meeru andari degiriki velli meeru manchi disciple ga undi andarni disciples gane cheyandi. Aithe pillalu Yesayiki entha mandi disciples unnaru, only 12 disciples kada. Alalage డిసైపుల్షిప్ చాలా కష్టం కదా నాన్న, వాక్యానుసారంగా జీవించడము, ఏసఐ ఫుట్ స్టెప్స్ని మనము వెంబడించడము. కాబట్టి అనేక మందిని మనం తయారు చేయలేము కానీ మరి కొంతమంది మాత్రమే ఇలా ఉండగలుగుతారు, వాళ్ళే డిసైపుల్స్. కాబట్టి అలాంటి వారిని తయారు చేస్తేనే మనం మంచి డిసైపుల్గా ఉంటూ డిసైపుల్స్ని మనం తయారు చేస్తేనే అది డిసైపుల్షిప్లో మరి ఏసఐకి ఇష్టమైనదిగా చూస్తూ ఉన్నాం. సో 5 విషయాలు నేర్చుకున్నాం నాన్న. వాక్యమందు నిలిచి ఉండాలి, we have to carry our cross, bear the fruit, love only Jesus and make
డిసైపుల్స్. ఓకే, ఈ 5 థింగ్స్ మనం చక్కగా నేర్చుకుందాం. అదే చిన్నపిల్లలు అంటే బిగినర్స్, మరి చక్కగా ఇవన్నిట్లా కట్ చేసుకుని మీ హ్యాండ్ కంటించుకొని మరి డిసైపుల్షిప్లో ఉన్న ఈ 5 థింగ్స్ నేర్చుకోండి. ఓకేనా? దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి, క్యారీ ద క్రాస్, బేర్ ద ఫ్రూట్, లవ్ జీసస్ అండ్ మేక్ డిసైపుల్స్. అయితే మరి బిగినర్స్ కాకుండా సెకండ్ క్లాస్ అబౌవ్ పిల్లలు చక్కగా ఒక చార్ట్లో ఈ మెమరీ వర్సెస్ అన్ని రాసుకున్నాను. John 8:31, Luke 14:27, John 15:8, Luke 14:26 అండ్ Matthew 28:19. చక్కగా ఇది కలరింగ్స్ చేయండి, ఇట్లా డ్రాయింగ్ చేయండి, కలరింగ్స్ చేయండి. అట్లాగే ఈ 5 మెమరీ వర్సెస్ కూడా అందరూ నేర్చుకొని మరి వీడియోస్ పంపించండి నాన్న. సరేనా? ఈ డిసైపుల్షిప్లో ఉన్న ఈ 5 మెమరీ వర్స్ అందరూ మెమరైజ్ చేసి మరి మాకు పంపించండి. అంతేకాకుండా నాన్న, మరి ఏసైకి 12 డిసైపుల్స్ ఉన్నారు కదా, ఆ 12 డిసైపుల్స్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక సాంగ్ కూడా మనం నేర్చుకుందాం. ఓకేనా? Ready? Jesus called them one by one. Peter, Andrew, James and John. Then came Philip, Thomas, Matthew and Bartholomew. Yes, Jesus called them. Yes, Jesus called them. Jesus called them, and they all followed him. James, the one they called the less, Simon also Thaddeus, the 12 apostles Judas made. Jesus was by him betrayed. Yes, Jesus called them. Yes, Jesus called them. Yes, Jesus called them, and they all followed him. అవును, కానీ డౌట్ ఏసీ దగ్గర
నచ్చింది కదా? సరే అందరం ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా యేసయ్య వందనాలు. ఈరోజు సండే స్కూల్ ప్రోగ్రామ్ లో మీరు మాకు తోడుగా ఉండి నేర్పించిన విషయాలను బట్టి వందనాలు. సింగింగ్ లో మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభువా. మరి మంచి బైబిల్ లెసన్ ని మరి డిసైపుల్స్ గా మేము ఉండాలని మీరు మాకు నేర్పించారు. మేము మరి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలని మీ గ్రేట్ కమిషన్గా ఉంది కాబట్టి ప్రభువా మేము దానికి లోబడడానికి సహాయం చేయండి. మరి యాక్టివిటీలో కూడా మీరు మాకు మంచి విషయాలు నేర్పించారు ప్రభువా. మరి ప్రొఫెషన్ ద్వారా ప్రభువా మరి అన్ని విషయాల్లో కూడా కేవలం మీరు మహిమ పొందండి. మమ్మల్ని దాయన తండ్రి ఆత్మీయంగా దీవించండి. చూస్తున్నవారు వింటున్న వారందరికీ ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. మీరే మహిమ పొందమని యేసయ్య నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ, బాయ్.